హయాంలో ఇది మనం దయచేసి రాకా సుధాకర్ గారు, గుర్తుపెట్టుకోవాలి. స్మాల్ ఇంటరప్షన్. మా ప్రైమ్ నైమ్ న్యూస్ ప్రతినిధి శివ ఢిల్లీ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి లైవ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, ఓవర్ టు యూ. ఏంటి అప్డేట్స్? రైట్ శ్రీశైలం, ఇక ప్రధానంగా చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తలకిందులు చేస్తుంది. గుజరాత్లో బీజేపీ 156 సీట్లతో ముందుకు తీసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో, అలాగే ఇతరులు 6 స్థానాల్లో ఉన్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్లో కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే నెక్ టు నెక్ ఫైట్ కొనసాగుతోంది. కానీ ఇప్పటికే ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వారి అభ్యర్థులను, గెలుపొందిన అభ్యర్థులను వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్లో క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇటు గుజరాత్ బీజేపీ, హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అభ్యర్థులను, గెలుపొందిన అభ్యర్థులను రాజస్థాన్ తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు, ఎమ్మెల్యేగా గెలుపొందిన అభ్యర్థులను కాపాడుకునేందుకు రిసార్ట్స్ కు తరలిస్తున్నారు. ఇద్దరు కూడా నెక్ టు నెక్ ఫైట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నెక్ టు నెక్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తమ తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు ఇరు పార్టీలు అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లకుండా, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి అభ్యర్థులు జంప్ చేయకుండా ఉండేందుకు ఇరు పార్టీలు కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్ ప్రకారం ఒక్కొక్కరిని కూడా ఇటు బీజేపీ అయితే రాజస్థాన్కు, ఇటు కాంగ్రెస్ అయితే ఒక రిసార్ట్ కు తరలిస్తున్నారు. రిసార్ట్ పేరైతే ఇప్పటివరకు బయటకు రాని పరిస్థితి. ఎక్కడ తరలిస్తున్నారు అనేది, అంటే ఆ ప్లేస్ తెప్పడం వల్ల కూడా కొంచెం ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఫోన్లో కాంటాక్ట్ చేసి వాళ్ళని ప్రలోభపెట్టి రకరకాల రాజకీయాలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇద్దరు కూడా క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్న పరిస్థితి, వివిధ ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి. ఇటు గుజరాత్లో అయితే ప్రధానంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇటు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికి కూడా కాకుండా తలక్రిందులు చేస్తూ, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది 120 నుంచి 130 వస్తాయని, కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే కనుక 157 సీట్లలో కొనసాగుతున్న ముందంజలో ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 16, ఆమ్ ఆద్మీ పార్టీ 7 స్థానాల్లో, ఇద్దరు 2 స్థానాల్లో ఉన్నారు. అయితే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే కనుక ఇద్దరి మధ్య డిఫరెన్స్ మాత్రం 0.4% ఓట్లు మాత్రమే డిఫరెన్స్ ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఓట్లు చేర్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అక్కడ పోటీ చేయడం వల్ల నెక్ టు నెక్ ఫైట్ ఏర్పడింది. అంటే 2.2-3% ఓట్లు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇటు ఇతరులు కానీ చీల్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీజేపీకి కాంగ్రెస్కి నువ్వా నేనా అనేది హోరాహోరి పోటీ కొనసాగుతోంది. ఇటు గుజరాత్లో మాత్రం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, బీజేపీ విజయం సాధిస్తోంది. ఇంకా సీట్లు, పక్కా సీట్లు ఎన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే కనుక 157 సీట్లకు పైన ప్రజెంట్ ఆధిక్యంలో ఉంది. ఇటు కాంగ్రెస్ 16 స్థానాల్లో ఉంది, ఆమ్ ఆద్మీ 7 స్థానాలు, ఇతరులు 2 స్థానాలు. అయితే తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు మాత్రం హిమాచల్ ప్రదేశ్లో మాత్రం ఇద్దరు కూడా వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురికి ఇటు కాంగ్రెస్ నేతలకు, ఇటు కాంగ్రెస్ వారు బీజేపీకి ఫోన్లు చేస్తున్న పరిస్థితి, వారి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కొంచెం వాళ్ళకి ఈ విధంగా వచ్చిన తర్వాత పోర్టోలీస్ ఇస్తాం, మంత్రిశాఖలకు సంబంధించి కూడా రకరకాల శాఖలు మీకు కేటాయిస్తామంటూ కూడా కొంతమందికి ఫోన్ చేసి కాంటాక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఈ గుజరాత్లో కానీ ఇటు హిమాచల్ ప్రదేశ్లో కానీ కొంతవరకు ఓట్లు చీల్చిందని అనుకోవచ్చు. ఇతరులు, అలాగే ఇటు ప్రధానంగా చూసుకుంటే గుజరాత్లో ఈ స్థాయిలో సీట్లు రావడానికి మెయిన్ కారణం ముందుగానే ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కావచ్చు, ఆయన పర్యటన, అలాగే బహిరంగ సభలు, రోడ్ షోలు, ఆయన దేశవ్యాప్తంగా కానీ గుజరాత్లో కానీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇటు మరోవైపు పట్టేదారు ఎవరైతే హార్దిక్ పటేల్ ఉన్నారో, శివ, గుజరాత్లో సీఎం అభ్యర్థిని మార్చడానికి భారతీయ జనతా పార్టీ కసరత్తు ప్రారంభించింది అనేటటువంటిది కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే హార్దిక్ పటేల్ లాంటి యువ నాయకులకు ఏమన్నా పట్టం కట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ఏంటి, ఏం చర్చ జరుగుతుంది అక్కడ? అంటే మీరు అన్నది వాస్తవమే, ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ ప్రజెంట్ ఉన్న భూపేంద్ర పటేల్ సీఎంగా కావాలని ఒక సర్వే నిర్వహిస్తే దానిలో 24% భూపేంద్ర పటేల్కు, అలాగే మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో విజయ్ రూపానికి 22%. అయితే మీరు చెప్తున్నట్టు హార్దిక్ పటేల్కు అంటే అవకాశం తక్కువ ఉండొచ్చు. అంటే పార్టీలో సీనియర్లు ఉన్నారు కాబట్టి పార్టీలో కాదని హార్దిక్ పటేల్కి ఇస్తారా? ఒకవేళ ఇస్తే బీజేపీ సీనియర్లు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది కూడా ప్రధానంగా చూసుకోవాల్సి ఉంది. ఇక ప్రధానంగా చూసుకుంటే సీఎం మార్పుపై కూడా కసరత్తులు జరుగుతున్నాయి. మీరు అన్నట్లుగానే ఇటు విజయ్ రూపానికి ఇస్తారా, లేదా భూపేంద్ర పటేల్ ఉన్నారు కాబట్టి ప్రజెంట్ ఆయన కంటిన్యూ చేస్తారా, లేదా ఇంకెవరైనా సీనియర్లని, ప్రజలు ఎవరికైతే మద్దతు ఉందో, ఎవరైతే ప్రజెంట్ ఉన్న 157 కానీ ఇంకా ఇన్కేస్ ఇంకా ముందు పెరిగే అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారో అందరి ఆమోదం తీసుకుని ఆ సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే అభ్యర్థిని కేటాయించే అవకాశం ఉంది శ్రీశైలం. ఎస్, థ్యాంక్ యూ శివ. మరిన్ని